పెట్టలేని స్థితిలో ఉన్నా నేను మాత్రము నేను నిన్ను విడవని విడవను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు ఉన్న చోటుని నేను ఉంటా, నీవు చనిపోయిన చోటుని నేను చనిపోతా. అంతేగాని నన్ను నీవు వెళ్ళమని మాత్రము నీవు అనవద్దు. ఎందుకంటే ఓర్ప వెళ్ళిపోయింది, అమ్మా నీవు కూడా వెళ్ళిపో అని అన్న మాట నీవు ఎన్నడూ కూడా నన్ను అనవద్దు అని చెప్పి ఆమె ఒట్టు పెట్టుకుంది అత్తగారితో. అత్తగారితో ఒట్టు పెట్టుకుని ఆమె నయోమితో పాటు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? బెత్లహేము దేశానికి వెళ్ళింది. బెత్లహేము ఎంతో ఆశీర్వాదముతో ఉన్నది. ఇప్పుడు నయోమి జీవితం ఎలా ఉంది చెప్పండి? బెత్లహేములో ఆ నయోమి యొక్క బంధువులు అందరూ కూడా చూసినప్పుడు, ఇదిగో నయోమి వచ్చింది, నయోమి వచ్చింది, నయోమి వచ్చిందని అందరూ కూడా అక్కడున్న బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి రాగానే వారితో అంటుంది, మీరు నన్ను నయోమిని పిలవక మారానుడి, మారాని నన్ను పిలవండి. నేను సమృద్ధి కలిగిన దానిగా వెళ్ళాను. యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాచేసెను చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అక్కడ ఊరి ప్రజలందరూ కూడా నయోమి వచ్చింది, నయోమి వచ్చింది అని వారిని చుట్టుముట్టారంట. పుట్టినప్పుడు అక్కడ ఆమె అంటుంది, నయోమిని నన్ను పిలవకండి, అది మధురమైన పేరును నేను పాడు చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను చేదైపోయాను దేవుని దృష్టిలో. ఈరోజు సర్వ సమృద్ధిగా వెళ్ళాను, అక్కడ కరువు పోగొట్టుకుంటానికి వెళ్ళాను, నా కుటుంబాన్ని నేను ఈరోజు కోల్పోయి ఉన్నాను, చేదైపోయాను. నేను సర్వ సమృద్ధి కలిగి వెళ్ళాను, ఈరోజు రిక్తహస్తాలతో మీ దయ కొరకు వచ్చాను, కనుక నేను చేదైపోయాను, నన్ను తిరిగి మీరు నయోమి అని పిలవకండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగే రూతు కూడా ఎవరిని నమ్మింది చెప్పండి? ఆ పేదరికములు, ఆ దైవజనుల్ని నమ్ముతు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? దైవజనులు బలహీనులుగా ఉన్నారు, వీడిని విడిచి వెళ్ళిపోదాం అనుకుంటారు. కనుక అలాగనే నయోమి కూడా బలహీనురాలుగా ఉన్నది. కానీ కోడలైతే ఏమంటుంది చెప్పండి? నీవు ఉన్న చోటునే నేను ఉంటా, నీవు మరణము పొందిన చోటునే మరణము పొందుతా, మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయగలిగిన వారు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ, యేసుక్రీస్తులో నిజమైన ప్రేమ. ఏమంటున్నారు చెప్పండి? రోమా పత్రికలో 8:35 అక్కడ 35 వాక్యాన్ని చూడండి. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడెవడు? మనలను ఎడబాపు వారు ఎవరు? శ్రమయైనను, బాధయైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున, మనలను నిజమైన ప్రేమ, నిజమైన అనుబంధం. వస్త్రహీనతే కలగొచ్చు, ఖడ్గమే రావచ్చు, ఆ కుటుంబం మీదకి అనేక శ్రమలు రావచ్చు. ఆ కుటుంబంలో ఐక్యత కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, వారిని వెడబాపేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు అక్కడ అంటున్నాడు. నిజమైన క్రీస్తు ప్రేమ మీలో ఉంటే, నిజముగా మీరు దేవుని చేసిన కార్యాలకు కృతజ్ఞత కలిగి ఉంటే, దేవుడు సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళదను. దేవుని సన్నిధిలో నేను కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించదను. దేవుడు నాకు చేసిన మేళ్లకు ఒకరితో సంబంధం లేదు. రూతు ఏమంది చెప్పండి? అత్తమ్మ ఎవరు ఏది అనుకున్నా మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయదు. నీవు నన్ను వెళ్ళమని నీవు ఎన్నడూ నీవు నన్ను అనవద్దు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ, అది నిజమైన విశ్వాసం, అది నిజమైన జీవితం.
కనుక క్రీస్తు ప్రేమలో నుండి ఎవడైనా ఎడబాపున వస్త్రహీనతైనను కగ్గమైనను వేదనైనను దుఃఖమైనను క్రీస్తు ప్రేమలో అక్కడ ఉపద్రవమలే అక్కడ ఉపద్రవమరని ఐనను క్రీస్తు ప్రేమలో కట్టబడిన ఆ కుటుంబమే కాని ఆ సంఘమే కాని ఏనాడైనా ఎడబాయున అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి ప్రేమలో నిలుస్తున్నట్లుగా మీరు కాసుకొని ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అనేక అల్పకాల ప్రేమలలో ఉంటున్నారు. ఎవరికి మీరు దాసులు? ఎవరికి మీరు దాసులు? ఈ లోకంలో రకరకాలుగా అనేకులకు దాసులుగా మీరు ఉండలేరు కదా. మనం అందరము కూడా దేవుని దాసులుగా పరిచర్య చేసేవారిగా నమ్మకస్తులుగా నమ్మకమైన కుమార్తెగా కుమారుడిగా దేవుని ప్రేమలో నిలుస్తున్నట్లుగా కాసుకొని ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఒక వెధవరాలు, ఆమెకు భయంకరమైన శ్రమలు వచ్చినాయి. ఆమె కుటుంబంలో భర్త చనిపోయాడు. కనుక అప్పులు వారు వచ్చారు. ఇద్దరు బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. అయ్యలారా, నాకు ఒక రెండు రోజులు సమయం ఉండయ్యా, మీ అప్పులు నేను తీరుస్తాను అని ఆమె ఏం చేసింది చెప్పండి? ఒక నమ్మకమైన దైవజనుడి దగ్గరకు వెళ్ళింది. చూడండి, రెండో రాజులు 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయి ఉన్నాడు. అతడు యెహోవా యందు భక్తి కలిగిన వాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నదయ్యా. ఇప్పుడు అప్పులవారు నా ఇద్దరు కుమారులను తనకి దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టింది. వచ్చి ఉన్నారయ్యా అని మొరపెట్టింది. అందుకు ఎలీషా ఎవరన్నాడు చెప్పండి? నా వలన నీకు ఏమి కావలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమని అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒక్కటే ఉన్నది అది తప్ప మరి ఏదియు లేదనెను. అతడు నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవివ్వగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని కుమారులను అడగగా వారు మరేమీ లేవని వారు చెప్తున్నారు. అంతలో నూనె నిలిచిపోయింది. సర్వశక్తి కలిగిన దేవుని దాసుని యొద్దకు వెళ్ళింది. నా శ్రమ తీరాలి అంటే జీవము కలిగిన దేవుడు, నా భర్తను ఆదరించిన దేవుడు, నా భర్తను నడిపించిన దేవుడు, ఈరోజు నేను అప్పులు పాలై ఆయనిచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా నేను కోల్పోలేనని చెప్పి దేవుని దాసుల దగ్గరకు వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇది, నా కుటుంబం ఈరోజు అప్పులు పాలై నా బిడ్డలు అప్పులు వారు వచ్చి నా బిడ్డలను పసిబిడ్డలను దాసులుగా తీసుకుని వెళ్ళిపోవటానికి వారు ఉన్నారయ్యా, నేను ఏమి చేయాలో అర్థం కావట్లేదయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా అని చెప్పి ఆ దైవజనుడి దగ్గర ఏం చేసింది చెప్పండి? సాగిల పడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకు దైవజనుడు అంటున్నాడు, అమ్మా నీ ఇంట్లో సీక్రెట్ ఏముందో చెప్పమ్మా అని అడిగితే,
నా ఇంట్లో చీక్రెట్గా దాచుకున్నవి ఏమీ లేవయ్యా. ఉన్నది ఒక్క కుండ, దానిలో ఉన్నది కూడా నూనె కొద్దిగే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏ పాత్రలు లేవు, ఏ ఒక్క వస్తువులు కూడా లేవయ్యా. ఉన్నది సమస్తం అయిపోయింది. నా భర్త చనిపోయిన కాడి నుంచి కూడా నా కుటుంబంలో కలిగిన బాధలన్నిటికీ కూడా ఆ వస్తువులు అన్నీ కూడా ఆస్తులన్నీ పోయినాయ్యా. ఈరోజు ఉన్నది ఆ ఒక్క కుండ, ఉన్నది కొద్దిగా నూనె మాత్రమే, ఎంతకంటే ఇంకా ఏమీ లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఉన్నది యథార్థతగా చెప్పింది. దేవుని సన్నిధిలో నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీతిమంతులను రక్షించే దేవుడు. ఆయన ఎన్నడూ వారిని విడవడు, ఎడవాయడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి దేవుని సన్నిధిలో ఈరోజు నీవు వచ్చి ఉన్నావు. కనుక అంటున్నాడు, అమ్మా భయపడిన అవసరం లేదు, నీవు నీ కుమారులు వెళ్ళి నే పాత్రలు నీకు, ఎందుకంటే నీకు ఎన్ని పాత్రలు నీకు ఎరువు దొరుకుతాయో వాటన్నిటినీ తీసుకురా. వాటన్నిటినీ తీసుకుని వచ్చి నీ దగ్గర ఉన్న నూనె ప్రార్థన చేసి ఆ కుండల్లో పోయి అని చెప్పగానే ఆమె అలాగనే కుండలు తీసుకొచ్చారు. బిడ్డలు తిరిగి తిరిగి తీసుకొచ్చారు. అలాగే ఆమె పోయటం ప్రారంభిస్తుంది. నూనె కుండలు ఎన్ని వచ్చినవో అన్నిటినీ కూడా నింపేసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కుండలన్నీ నూనెతో పొర్లుతూ ఉన్నాయి, నిండిపోయినాయి. ఆ తర్వాత అయ్యా బిడ్డలారా ఇంకా కుండలు ఏమైనా ఉన్నాయా, పాత్రలు ఏమైనా ఉన్నాయా తీసుకురండి అంటే, అమ్మా ఇంకా ఎక్కడ చూసినా ఉన్నవన్నీ కూడా తీసుకుని వచ్చాం, ఇక లేనే లేవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ మాట అనగానే నూనె ఆగిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ కుండలో ఉన్న నూనె కొద్దిగా ఏమైంది చెప్పండి, సమృద్ధిగా పొంగింది. పొయ్యటము ప్రారంభించింది విశ్వాసంతో. విశ్వాసముతో ప్రార్థన చేసింది. విశ్వాసముతో ఆ కుండలో ఈ కొద్దిగా నూనె ఏ మూలకి అనుకోల, దైవజనుడు చెప్పాడు నేను చేస్తున్నా అనుకున్నది పొయ్యటం ప్రారంభించింది. కుండలో నూనె ఉబికి పైకి వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు ఎలీషా, అమ్మా ఇదిగో ఆ నూనె నీకు ఉన్నది అంతా కూడా అమ్ముకుని నీ అప్పులు తీర్చుకుని నీవు నీ బిడ్డ క్షేమముగా ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక్క దెబ్బతో ఏమైంది చెప్పండి, ఆమె హృదయము తెరిచి జీవము కలిగిన దేవుని సన్నిధిలో సమస్త మానవుల ఆహారాన్ని పెట్టేవాడు, వెలుగునిచ్చేవాడు, సమృద్ధి కలిగిన ఆహారాన్ని పెట్టే దైవ సేవకులను నమ్ముకుంది. దైవ సేవకుల మీద ఆధారపడింది. జీవము లేని క్రియలు చేయాలని కాదు, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఈరోజు నా శ్రమలు పోవడానికి ఏదైనా ఆయన ఏది చెబితే అది నేను చేస్తానని విశ్వాసముతో వెళ్ళింది. కనుక విశ్వాసములో ఆమె సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు దేవుడు శక్తివంతుడు. కనుక ఏదైతే మనం ఊహిస్తామో ఊహించిన దానికన్నా కూడా ఆయన ఏం చేస్తారు చెప్పండి, సర్వ సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. మనం అడిగేది కొద్దిగే, దేవుడిచ్చేది అత్యధికంగా ఇస్తాడు. కనుక ఆమె నూనె వ్యాపారం పెట్టుకుంటుందని అనుకుందా, అప్పులు తీరాలి అనుకుంది, కానీ నూనె వ్యాపారస్తురాలైపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నూనె అమ్మి స్థానానికి వచ్చేసిందంటే ఆమె విశ్వాసము ఎంత దేవుని మీద ఆధారపడిందో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని నా ప్రజలు నన్ను పిలుస్తున్నారే కానీ నా మాటను బట్టి నడిచేవారు కాదు. నా మాటను బట్టి నడిస్తే వారు ఎలా ఉంటారు చెప్పండి, బండ మీద కట్టబడిన ఇల్లును పోలిన వారిగా ఉంటారు. దాని మీద తుఫానులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అలాగే వరదలు వస్తాయి. ఆ పునాది గొప్పది కనుక దాని పాటు ఎంతో గొప్పది కనుక
ఆ బండ మీద ఇల్లు నిలబడతంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారి విశ్వాసం నిలబడతంది, వారు చేసే ప్రార్థనకు దీవెన వస్తుంది. వారు దేవుని మాటను బట్టి ఎవరైతే నడుస్తారో నిలబడతారో, శ్రమైన వేదనైన దుఃఖమైన ఏవేమంటున్నాడు చెప్పండి. ఇదిగో నేను ఏ శ్రమ అయితే వచ్చుద్దని భయపడ్డానో అదియే నా మీదకి వచ్చింది. అయినను పర్వాలేదు, నేను శోధించబడిన తర్వాత సువర్ణములాగా మారిపోతా. ఏబుకు తిరిగి మరలా రెండొంతుల ఆశీర్వాదం వచ్చింది. ఆయన విశ్వాసాన్ని ఆయన రుజువు చేసుకున్నాడు. దేవుణ్ణి దూషించలేదు, భక్తిహీనులతో కలవలేదు, అలాగే భక్తి కలిగి ఉన్నాడు. శ్రమలో కూడా భక్తి తాత్పర్యాన్ని కలిగి ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు అనేకులు వారి విశ్వాసాన్ని భక్తిని పాడు చేసుకుంటారు. కనుక అలా కాకుండా ఏబు తన జీవితంలో భక్తిని ఎన్నడూ జారనివ్వలేదు, తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తిరిగి మరలా రెండొంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. రూతు అక్కడికి వెళ్ళింది. ఆమె సర్వ సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలకే ఆమె వారసురాలుగా మారింది, నయోమి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నయోమి చూడండి, లాస్ట్ వాక్యాన్ని చూద్దాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము అక్కడ చూడండి, 15వ వాక్యాన్ని చూడండి. నయోమి ఏ స్థితిలో ఉన్నదో అక్కడ, నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువయ్యున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పెను. అక్కడ నయోమి ఏమైంది చెప్పండి, రూతుకు ఆమె వివాహం చేసింది. దేవుడి సముఖం, దేవుని యొక్క పక్షముగా యూదుల యొక్క పద్ధతులు, దేవుని యొక్క ఆచారాలు, దేవుని యొక్క నిబంధనల చేత, దేవుని యొక్క కట్టడలలో ఆమెకు రూతుకు వివాహం చేసింది. కూతురుగా భావించింది, రూతు కూడా తల్లిగా భావించింది. ఆమెకు పోయిన బిడ్డల కన్నా కూడా రూతు 7 కుమారుల కన్నా కూడా ఎక్కువగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పోయిన నష్టాన్ని, నయోమికి పోయిన నష్టాన్ని 7 కుమారులు కలిగిన సంతోషాన్ని రూతు ద్వారా పొందుకుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆమె దుఃఖము తీరిపోయింది, ఆమె సంతోషము ఆనందము ఎంతగానో ఆ ఆనందముతో గంతులు వేసే సంతోషాన్ని దేవుడిచ్చాడు. అలాగనే దేవుని యందు విశ్వాసం ఉంచండి. కనుక మీరు అన్యుల జనుల వలె, దేవుడు ఏమన్నారు చెప్పండి, లాస్ట్ వచనాలు మనం చూద్దాం. 1వ తెస్సలోనిక 4వ అధ్యాయము మీలో ప్రతి వారు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొని ఉండవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము, దేవునికి చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రము. కనుక మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలా కాపాడుకొని జీవించాలో అది మీరు ఎరిగి ఉంటే నాకు ఎంతో ఇష్టం. దేవునికి స్తోత్రము. అలా అది ఎరిగిన వారిగా ఉండండి. దేవుడు తప్పకుండా మీ ఆశలు తీరుస్తాడు. కనుక అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకునే వారిగా నిలబడండి. దేవుని ప్రేమలో నిలుస్తున్నట్లుగా మీరు ఎప్పటికప్పుడు నిలబడేవారిగా ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఏ శ్రమ కలిగినా, వేదన కలిగినా, శోధన కలిగినా తిరిగి మరలా నిన్ను కట్టడానికి, ఆశీర్వదించడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టి ప్రేమ
దేవుని సన్నిధిలో మనం నిలబడే వారిగా ఉండాలని దేవుడు మనలందర్నీ కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము దీవించును గాక. ముందుగా దేవుడికి వందనాలండి. తర్వాత నా గురించి ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నా పేరు రమేష్, నేను కంట్రిగా నుంచి వస్తున్నాను ఈ చర్చికి. అంతకుముందు వేరే చర్చికి వెళ్ళేవాడిని. ఏప్రిల్ 10వ తారీఖు అనుకుంటా ఆ రోజు నేను ఈవినింగ్ శనివారం సాయంత్రం టైంలో అయ్యగారికి ఫోన్ చేశాను. చేసి అయ్యగారు ఇలాగా నేను కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, ఇంట్లోనే ఉండిపోయాను, ఇలా కొద్దిగా నాకు ఇంట్లో ఎవరో ఉన్నట్టు తిరుగుతున్నట్టు నన్ను తాకుతా నిద్రపోనివ్వకుండా ఒక 10 రోజుల నుంచి బాధపడుతున్నాను, అది ఏంటనేది అర్థం కావట్లేదు. ఇంట్లో కూడా ఈ మధ్య చెప్పాను ఒక 2 రోజుల క్రితం. అంటే అయ్యగారు అన్నారు, సరేనయ్య నువ్వు రేపు సండే కదా 10 గంటలకు వస్తే నేను మాట్లాడతాను, నీతో వాక్యం ఉన్న తర్వాత నీతో మాట్లాడతాను, నీ పరిస్థితి అంతా నాకు వివరంగా చెప్తూ కానీ అన్నారు. అన్న తర్వాత ఆ రోజు ఆదివారం వచ్చానండి. ఆదివారం వచ్చాను, వచ్చి మామూలుగా ప్రార్థనలో పాల్గొన్నాను. అయిపోయిన తర్వాత నేను అయ్యగారిని ఎలా కలవాలి అంటే అక్కడ స్టేజ్ మీద ఉన్నారు అయ్యగారు, ఆయనే నన్ను గమనించి మీరైనా నిన్న ఫోన్ చేసిందని చెప్పి దగ్గర రమ్మన్నారు. రమ్మన్న తర్వాత అయ్యగారికి నా పరిస్థితి అంతా చెప్పాను. చెప్పిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేశారు. చేసి అయ్యా నీలో చీకటి కనబడుతుంది, మరి నువ్వు 7 వారాలు వచ్చావనుకో ఈలోపు నీకు మార్పు అనేది తెలిసిద్ది, రెండోది నువ్వు దేవుడికి పూర్తిగా అంగీకారంతో ఉండాలి. ఆల్రెడీ ఒకసారి అంటే కొన్ని అంతకుముందు చర్చికి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక శోధన వల్ల ఏమో కానీ దేవుడికి దూరం అయిపోయానండి. దూరం అవడం వల్ల అది అయ్యగారికి చెప్పాను. చెప్తే అయ్యగారు సరే దేవుడు ఎంతమందినన్నా ఎన్నిసార్లన్నా మన్నించగలడు, సరే నువ్వు ఒకసారి తప్పిపోయినా సరే రెండో అవకాశం నీకు దేవుడు కల్పించాడు, మరి ఎందుకు ఇక్కడికి నడిపించావు అనేది అది దేవుడి చిత్తమే, కాబట్టి నువ్వు మరలా దారి తప్పకుండా దేవుడి మీద పూర్తిగా విశ్వాసం ఉంచి నీవు రా, వచ్చి 7 వారాల్లో నీకు నీ పరిస్థితిని దేవుడికి విన్నవించుకో, ప్రార్థనలో మేము పెడతాము, సంఘ సభ్యులకు కూడా చెప్తామని చెప్పి అన్నారు. అలాగే వచ్చానండి. వచ్చిన 3వ వారమే నాలో చాలా వరకు మార్పులు కనబడినాయండి. అంతకుముందు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే వెలుతురు చూడాలంటే నాకు ఏదో అలా ఉండేది, ఎప్పుడూ కట్న వేసేయమనేవాడిని, కిటికీలు వేసేసుకునేవాడిని, ఒక టీవీయే నా స్నేహితుడు కానీ ఇంకెవరన్నా కానీ ఎవరన్నా నా పక్కన ఉంటే చిరాకు పడిపోయేవాడిని, మా మదర్ కానీ మిగతా ఎవరన్నా. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారి ప్రార్థన అమ్మగారి ప్రార్థన వల్ల ఇంట్లో పరిస్థితులన్నీ మారినాయండి. అంటే ఎలా అంటే మామూలుగా బయటికి రావడం కానీ కోపం కూడా తగ్గిపోయింది. తర్వాత నా అక్కోళ్ళు కానీ ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళతో ఇంతకుముందు చిరాకుగా మాట్లాడేవాడిని, అంటే వాళ్ళు వెళ్ళిపోయే విధంగా అసహించుకున్నట్టు మాట్లాడేవాడిని. వాళ్ళు కూడా బాధపడేవాళ్ళు, ఏంటి నా తమ్ముడు ఇలా అయిపోతున్నాడు, సరైన బట్టలు వేసుకోడు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, బయటికి రాడు, చిరాకు పడతాడు. ఒకప్పుడు అంటే నేను చదువుకున్నాను, చాలా అందరితో కలివిడిగా ఉండేవాడిని, అంటే ఇంటి పక్కన వాళ్ళతో కానీ కుటుంబ సభ్యులతో కానీ. అలాంటిది ఒక అదేమంటారంటే ఒక ఒంటరితనానికి అలవాటు పడిపోయాను. ఎవరిని చూసేవాడిని కాదు, ఎవరితో మాట్లాడేవాడిని కాదు, ఎవరైనా ఇంటికి వస్తే చిరాకు పడేవాడిని, ఎప్పుడు ఒంటరిగా ఉండాలి, ఇంట్లో ఎవరు ఉండకూడదు, నా ఇంట్లో కూడా ఉండనిచ్చేవాడిని కాదు, అంటే కోపం వచ్చేసేది వాళ్ళ మీద. ఓన్లీ టీవీ, నేను, మంచం, ఒక బట్టలు కొనుక్కుందామని కానీ లేదా మంచి చెప్పులు కొనుక్కుందామని కానీ ఇలాంటివన్నీ అసలు పూర్తిగా అంటే నాకే తెలియదు అలా వెళ్ళిపోయింది నా పరిస్థితి. క్రాప్ చేయించుకునేవాడిని కాదు, ఎప్పుడో 3 నెలల 4 నెలలకి వాళ్ళు ఒత్తిడి చేస్తే ఏదో బలవంతంగా వెళ్ళేవాడిని. అలాంటిది ఇక్కడికి వచ్చిన 3వ వారం 4వ వారంలో బయటకు వస్తున్నాను చక్కగా. ఇప్పుడు దగ్గర 4 నెలలు అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా వరకు నా జీవితం అంతా మారిపోయింది. మళ్ళీ మొదటికి దగ్గర మొదటికి చేరుకున్నా
అలాగ మా అమ్మగారు హ్యాపీగా ఉన్నారు, మా అక్కోళ్ళు కూడా సంతోషంగా మాట్లాడుతున్నారు. అరే వాళ్ళు విగ్రహారాధులు విగ్రహారాధన చేసినా అరే నీకు మేలు జరిగింది కాబట్టి మేము నమ్మినా నమ్మకపోయినా అది వదిలేసే, నీకు అక్కడ మంచి జరిగింది కాబట్టి ఆయన నమ్ముకో, విడిచిపెట్ట మాకు, ఆయన దగ్గరికి వెళ్ళని వాళ్ళు అన్నారు. నేను వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను, మీరు కూడా రండి, మీలో ఏదన్నా లోపాలున్నా ఏదన్నా కష్టాలున్నా అవన్నీ దేవుడి దగ్గర చెప్పుకుంటే అవన్నీ పోతాయని చెప్తున్నాను. వాళ్ళు కూడా రావచ్చు, అంటే వాళ్ళు రెండు విధాలు ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే మా అమ్మగారికి కిడ్నీ సమస్యతో బాధపడుతుంది, మెడిసిన్ వాడితే కానీ మోషన్ అవ్వదు, దాని గురించి కూడా మన సంఘ సభ్యులంతా ప్రార్థనలో పెట్టండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.